ఫస్ట్ ఇంప్రెషన్ లుక్స్ గుడ్ స్మెల్ కూడా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్స్ స్మెల్ వచ్చింది అమెరికాలో అక్కి తల్లి Hello everyone, welcome back to my channel. This is Shruti Rakesh. Welcome to Americalo Akki Thalli. So, andaru ela unnaru? Meme aithe chaala ante chaala baagunnam. So, ee video chusaka aithe confused aithe avvoddu because still we are in India. Idi vachesi US loni vlog anamata. Actually, idi nenu miss ayyano post cheyadam ippudu. So, ippudu gurtochindi okay. Manchi endukante chaala memories unnai anamata indulo. So, I don't want to miss this video anamata. So, andukani cheppi nenu ee video post chesestunnanu. And evaraithe na channel ki first time vacharo inka subscribe cheskoledo. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ ఇలా పెట్టగా మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది వచ్చేసి మేము వాషింగ్టన్ డీసీలోని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. సో ఎప్పుడైతే మేము లైక్ ఇండియాకి ట్రావెల్ చేస్తున్నామో అక్కడ ఉన్న అక్క వాళ్ళ ఇంట్లో లైక్ 2 డేస్ స్పెండ్ చేసామన్నమాట. సో వాళ్ళింట్లో మేము ఏమేం చేసాము ఏంటి అని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో అయితే నేను షేర్ చేశాను అనమాట. అది ఎవరైతే చూడలేదో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ అయితే షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మళ్ళా నెక్స్ట్ డే అనమాట. సో ఇట్ వాస్ టూ గుడ్ అనమాట. పక్కన నేబర్స్ ఉన్నారు. సో వాళ్ళ ఇటు సైడ్ నేబర్స్కి ఏమో ఒక డాగీ ఉంది, క్యాటీ ఉంది, అండ్ ఆల్సో ఒక టర్టిల్ కూడా ఉందన్నమాట. అండ్ ఇటు సైడ్ వాళ్ళకేమో 2 టర్టిల్స్ ఉన్నాయి. సో అమెరికన్స్ మాత్రం ఈ టర్టిల్స్ అదే తాబేలు ఇలాంటివి అన్నీ పెంచుకుంటారు కదా. సో వాటిని బయట వాక్కి కూడా వదిలారు. అండ్ ఆ తర్వాత అండ్ అక్క వచ్చేసి ఈరోజు కంప్లీట్గా వెజ్జే చేశారనమాట. ఒకరోజు ఫుల్ నాన్ వెజ్, 2 డేస్ నాన్ వెజ్, ఇంకొక రోజేమో మొత్తం వెజ్ అనమాట. సో ఇది మైసూర్ పాక్. అసలు నేను ఈ రెసిపీ యాక్చువల్ వీడియో క్లిప్ తీసాను బట్ ఎక్కడో మిస్ అయిపోయింది. బట్ స్టిల్ డెఫినెట్లీ ఈసారి మాత్రం నేను అక్కని అడిగి కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కానీ డెఫినెట్గా షేర్ చేస్తాను. అసలు యాజ్ ఇట్ ఈజ్ మన ఇండియాలో స్వీట్ హౌస్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉందన్నమాట. అసలు దెర్ ఇస్ నో కంపారిజన్ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలుకి నేను ఫస్ట్ టైం మైసూర్ పాక్ ఇంత పర్ఫెక్ట్గా రావడం, ఇంత పర్ఫెక్ట్గా చూడడం కూడా అసలుకి సేమ్ మైసూర్ పాక్స్కి ఎలా ఉండాలో సేమ్ యాజ్ టీజ్గా వచ్చింది. విత్ ఇన్ 10 మినిట్స్లో చాలా క్విక్గా చేసేసింది అక్క మాత్రం. అండ్ యాక్చువల్లీ ఈ వీడియో క్లిప్ ఏంటి అంటే లైక్ మంచి ఈ రెసిపీ షేర్ చేద్దాం అనుకున్నాను బట్ అదైతే మిస్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి అక్క చేసిన వంటలు, ఈ పప్పుచారు వచ్చేసి నేను చేశాను. మీకు థంబ్నైల్ చూసినాక అర్థమైపోయింది. సో ఫైనల్ నేను టెస్ట్ పాస్ అయినో లేదో, ఆ పప్పుచారు టేస్ట్ మన తెలంగాణ సేమ్ టేస్ట్ వచ్చిందో లేదో అని మాత్రం అన్న చెప్తాడు. సో అన్న మాటల్లోనే విందాము. అండ్ ఇక్కడ వచ్చేసి మైసూర్ పాక్ అండ్ కాకరకాయ ఫ్రై చేసింది, బీన్స్ ఫ్రై చేసింది, పప్పుచారు అండ్ కొన్ని పాపడాలు, ఫ్రైయూమ్స్, అసలుకి ఎన్ని రకాల వంటలు చేశారంటే అసలుకి చాలా అంటే చాలా బాగా చేసింది అనమాట. అసలుకి ఫుల్ ఫుడ్తో చంపేసిందని చెప్పాలన్నమాట, నార్మల్గా చెప్పాలంటే. సో అలా పెట్టడానికి, అలా చేయడానికి కూడా మనకి ఒక హార్ట్ అంటూ ఉండాలి. సో అది పెట్టాలి అని చేతులు కూడా రావాలన్నమాట. సో అది మాత్రం నేను నిజంగా చెప్తున్నా, లైక్ హార్ట్ఫుల్లీ చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ అక్క అండ్ అన్న. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు బికాస్ ఎంత హెల్ప్ అయ్యారు అంటే అసలుకి అది మేము మాటల్లో చెప్పలేదన్నమాట. సో అంతే, ఇంకా మీరు ఫిక్స్ అయిపోయారనమాట, మా హార్ట్లో స్పేస్ అయితే వచ్చేసింది మీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఉన్న లైక్ 2 డేస్ కూడా అసలు కిడ్స్ కానీ లైక్ అకీరాని, అశ్రిత్ని ఎంత బాగా చూసుకున్నారంటే అసలు అంత బాగా చూసుకున్నారు, అసలు చెప్పలేమన్నమాట. వచ్చిందా రాలేదా? వచ్చింది, కొంచెం పుల్ పడాలని వచ్చింది. ఓకే డన్. నేను టెస్ట్ పాస్ అయిపోయినా. నౌ యు ఆర్ హ్యాపీ? డన్. పప్పుచారా? ఓకే. ఇంకా మిర్చియా? మిర్చి ఏడుంది? మిక్చర్. మిక్చర్ ఓకే. ఇదేం కర్రీ చెప్పావా? దొండకాయ చెప్పు. దొండకాయ? దొండకాయ. ఇది కాకరకాయ. 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 ఓ నైస్. ఇదేంది? ఓ బాగానే చెప్తున్నాడు. గుడ్ గుడ్.
మన తెలంగాణ స్పెషల్ పప్పుచారు అయితే అన్నకు నచ్చింది అనమాట. సో చాలా మందికి తెలంగాణలో లైక్ పచ్చిమిరపకాయలతో చేస్తాం కదా, సో ఆ పప్పుచారు చేశాను. లాస్ట్ టైం మా ఫ్రెండ్ చేసింది ఇంటికి వచ్చినప్పుడు, సో అది అన్నకి చాలా బాగా నచ్చింది అనమాట. యాజ్ యూజువల్ మన తెలంగాణ వాళ్ళందరం అట్లనే కదా చేసేది. సో అన్నయ్య లాస్ట్ టైం చేసిన పప్పుచారు టేస్టే రావాలి, అది రావాలి అన్నారు. సో ఫైనల్లీ అయితే అన్నయ్య ఇస్ ఫుల్ హ్యాపీ అనమాట. యా ఫైనల్లీ అయితే పప్పుచారు అయితే టెస్ట్ అయితే పాస్ అయిపోయినా. అండ్ ఇది వచ్చి ఇంకా అందరం లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు నా ట్రావెల్ బ్యాగ్ అనేది సర్దాము. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ టైం కొద్దిసేపు బయట పింగ్ పాంగ్ అంటే లైక్ కింద ఉంది అనమాట అక్క వాళ్ళకి బేస్నెట్, అందులో పింగ్ పాంగ్ ఆడాము, కబడ్డీ ఆడాము, ఖోఖో ఆడాము. సో అందరం అసలు ఎంత చిల్అవుట్ అయినామంటే అసలుకి ఇక్కడ ఉంటే లైక్ ఫుడ్ అనేది వెళ్తుంది అండ్ మా యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి, అసలుకి టైం అనేదే తెలియలేదు. ఉన్న 2-3 డేస్ మాత్రం అస్సలకి టైం తెలియలేదు, అసలు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. అండ్ పిల్లలు కూడా పాపం స్కూల్ వెళ్ళినా కూడా మా కోసం హాఫ్ డేనే వచ్చేయడం కానీ ఏదో ఒక రీజన్ చెప్పి తీసుకొని వచ్చేయడం పిల్లల్ని అలా చేశారనమాట. బట్ అకీరా అండ్ అశ్రిత్ అసలు చెప్పాలి అంటే అశ్రిత్ అయితే ఎంత ఎంజాయ్ చేసిండంటే అంత ఎంజాయ్ చేసిండు. అండ్ అకీరా కూడా చిన్నన్న పెద్దన్న అనుకుంటే ఇద్దరితోని అండ్ ఆల్సో కిడ్స్ కూడా మన పిల్లల్ని అలానే రిసీవ్ చేసుకొని అంత బాగా ఆడుకున్నారనమాట. సో దానివల్ల మాకు కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఫీలింగ్ అయితే 1% కూడా లేదనమాట. అంత బాగా ఆ ఫీల్ రాకుండా చూసుకున్నారు మమ్మల్ని అక్క అండ్ అన్న వాళ్ళు మాత్రం. థ్యాంక్స్, అసలు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అండ్ ఇక్కడేమో లైక్ మళ్ళీ మేము ఖోఖో కబడ్డీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ కబడ్డీ అయితే ఆడుతూ ఉన్నాము అండ్ కబడ్డీ ఖోఖో ఇవన్నీ ఆడుతుంటే ఇక్కడ ఈ కిడ్స్కి అర్థం కాలేదన్నమాట. బికాజ్ వాళ్ళు అమెరికన్లో ఉండడం వల్ల సో వాళ్ళకి ఇవన్నీ అంటే ఏందో కూడా తెలియదు కదా. సో మనము మేము నేను అన్న కానీ అక్క అది చూపిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఓహో ఇట్లా ఆడాలా అట్లా ఆడాలా అని చెప్పి. అండ్ ఇక్కడేమో లైక్ ఎట్లా అంటే ఈ అన్న వచ్చేసి మంచి కబడ్డీ ప్లేయర్ అంట, ఆ ముక్క మనకు తెలియక మనం ఫుల్ రెచ్చిపోయాము. సో అట్లా లైక్ నేను స్కూల్లో ఉన్నప్పుడు ఫుల్ కబడ్డీ ఆడేదాన్ని, మెయిన్ ప్లేయర్గా ఉండేదాన్ని అనమాట. సో చాలా ఇష్టం స్పోర్ట్స్ గేమ్స్ అన్న, కబడ్డీ ఖోఖో అలాంటివి అసలు ఒక రేంజ్లో ఆడేదాన్ని. బట్ ఫైనల్ ఇక్కడ అన్న వచ్చిన తర్వాత అసలు అన్న కూడా కబడ్డీ ప్లేయర్ అంట, ఆ ముక్క ఏమో మనకు తెలియదు. ఇంకా అన్న వచ్చిన తర్వాత అయితే అసలుకి అన్నను పట్టుకోలేకపోయినాము. సో ఫైనల్గా అయితే అట్లా ఆడినాము, కబడ్డీ ఆడాము, ఖోఖో ఆడినాము. తర్వాత ఇంకా అసలుకి అందరం ఫ్యామిలీ అందరం కలిసి ఫన్ గేమ్స్ ఆడాము అండ్ ఆల్సో అశ్రిత్ బాబుది ఇంకా తర్వాత కేక్ కటింగ్ కూడా చేసాము అనమాట. అసలుకి కంటిన్యూస్ ఇవన్నీ అవుతూ ఉన్నాయా, ఇవన్నీ అవుతున్న టైంలో అక్క మెల్లగా వెళ్ళిపోయి మాకు మిర్చి బజ్జీ పకోడీ అలాంటివన్నీ వేసుకొని వచ్చింది అనమాట తర్వాత. సో అట్లయితే మా డే అయితే స్పెండ్ అయిపోయింది. అంటే ఫుల్ డే అసలు ఏం జరిగిందో తెలియదు అనమాట, అట్లా టైం తెలియకుండా మాకు రోజులైతే అయిపోయినాయి. అండ్ అసలుకి అప్పుడే అయిపోయిందా అన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఖోఖో ఆడుతున్నాము. ఇక్కడ ఖోఖో ఆడుతుంటే ఇవి చెప్పాను కదా కిడ్స్కి అర్థం కావట్లేదు వాట్ ఈస్ దిస్ గేమ్, మధ్యలో నుండి రావాలా ఎక్కడ నుండి రావాలా అని చెప్పి, మెయిన్ ప్లేయర్ ఇక్కడ నుండి వస్తుంది కదా అని చెప్పి. ఇవన్నీ అసలు వీళ్ళకి ఏంటి అంటే మన లైక్ ఇండియాలో ఇవన్నీ ఉంటాయి బట్ ఇక్కడ వీళ్ళకి అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్తో ఉండడం వల్ల వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, రాలేదు వాళ్ళకి తెలియలేదు ఇట్లాంటివి జరిగినాయి. అండ్ ఎంత బాగా ఆడుకున్నాము అంటే అసలుకి మేము కూడా ఒక చిన్న పిల్లలం అయిపోయామన్నమాట కిడ్స్తో పాటు. అఫ్ కోర్స్ వీఆర్ మనం స్టిల్ లైక్ స్వీట్ 16 లాగానే థింక్ చేయాలన్నమాట, మనం ఏం పెద్దవాళ్ళం కాదు కాబట్టి ఉన్నన్ని రోజులు ఫుల్ ఎంజాయ్ చేయాలి అంతే కదా. అండ్ అట్లా అంటే ఆ రోజు మొత్తం ఇంకా లైక్ కబడ్డీ, ఖోఖో అండ్ కాసేపు అట్లా బయటకు ప్లే ఏరియా కానీ వెళ్దామని వెళ్ళాము బట్ ఫుల్ అంటే ఫుల్ గాలి విండ్ ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోయాము. అండ్ అక్కడ వచ్చేసి మన అశ్రిత్ గారిని చూసారా, వాడు ఇంకా వాడికి అయిపోయాడు అనిపించింది వెళ్ళి ఆడుతున్నాడు, లేదంటే మిగతా టైంలో వచ్చి వాడు మంచిగా ఆడుకుంటున్నాడు అనమాట. వాడికి బాల్స్ ఉన్నాయి కింద, ఆ బాల్స్ని కిక్ చేస్తూ అది చేస్తూ మంచిగా ఆడుతూ ఉన్నాడు. అండ్ ఆ తర్వాత మా ఆయన వచ్చిండు. సో మా ఆయన వచ్చిన తర్వాత ఇంకా మా ఆయన కూడా కబడ్డీ ఖోఖో ఆడు అని అంటుంటే మా ఆయన అమ్మో ఇప్పుడు ఈ టైంలో ఆడిందంటే అంతే సంగతి అని అంటా ఉన్నాడు అనమాట. బట్ మనం మాత్రం ఊరుకోం కదా, సో ఆడే లైక్ కనిపించి నాకు ఆడకుండా అయితే వదలం కదా, సో అదే జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మేము ఇంకా కబడ్డీ ఖోఖో అన్నీ ఆడి అలసిపోయిన తర్వాత లైక్ మాకు అక్కడ ఉన్న బ్యాక్ యార్డ్లో మంచి స్వింగ్ అనిపించింది. ఇంకా హ్యాపీగా నేను అశ్రిత్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట స్వింగ్ అనేది. సో అసలుకి ఎంత బాగుంది అది పడుకుంటే పోద్దేమో అనుకున్నా కానీ అస్సలకి పోదు అంట, లైక్ బందోబస్తుకు ఉంది ఆ స్వింగ్ మాత్రం. నేను అశ్రిత్ ఆ బయట చల్ల గాలికి ఆ స్వింగ్లో అసలుకి ఎంత బాగా ఎంజాయ్ ఉందంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇవన్నీ కూడా నేను ఎవ్రీథింగ్ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే నేను ఎప్పటికప్పుడు పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను అనమాట రెగ్యులర్గా. సో ఎవరైతే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదో ఇక్కడ ఐడి ఇచ్చాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను అనమాట. సో గో అండ్ ఫాలో ఇన్ ద ఇన్స్టాగ్రామ్. అండ్ ఆల్సో అక్కతో కూడా ఒక రీల్ అయితే చేసేసాను. ఇప్పుడు
వాషింగ్టన్ డీసీలోని మా మెమోరీస్ చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఒక్క మాటల్లో చెప్పలేను. సో నాకు కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే నేను యాడ్ చేశాను, ఇంకా చాలా కూడా మీకు చూపించని చాలా క్లిప్స్ కూడా ఉన్నాయి. అంత ఎంజాయ్ చేసిన అందరము, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఎవరైతే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియోస్ ఇలా పోస్ట్ చేయండి మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, టేక్ కేర్ గైస్.